हेलो वियर्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ ई वीडियो लो अंदर के उपयोग पड़े वका टिप लांटी दंडे। मुंदगा वेल्लुलु पायलनी दानी मेद उंडे पोट्टुनी ये विधंगा तीया तीसको वाली नेल रोज़ल पाटु ये विधंगा स्टोरेज चेसको वालाने दी ई वीडियो लो चूदा। वका पाव केजी वेल्लुलु पायलनी तीसुकुन्नानु। ఒకటొకటికి ఇలా తీసుకుంటే గనక చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఏ విధంగా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను। ముందుగా వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా రేకల కింద తీసుకోవాలి। ఇలా రేకల కింద తీసుకున్న వెల్లుల్లిపాయల్ని వంట నూనె 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అన్నిటికి కలిసిపోయే విధంగా కలుపుకోవాలి। ఈ ప్లేట్ లో ఉన్న వెల్లుల్లిపాయల్ని రేకల్ని ఎండలో ఒక 4 గంటల పాటు ఎండనీయాలి। తరువాత ఒక రఫ్గా ఉండే నాప్కిన్ తీసుకుని ఈ వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి। ఈ విధంగా మూట కింద కట్టుకుని ఒక బల్ల మీద ఈ విధంగా కొట్టాలి। చేతితో కూడా ఈ విధంగా ప్రెస్ చేసినా కూడా వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తది। ఒక 5 నిమిషాల్లో ఈ విధంగా మనం చేసుకోవొచ్చుండి। ఒక కేజీ వెల్లుల్లిపాయలైనా సరే 5 నిమిషాల్లో వచ్చేస్తాయి పొట్టు। ఇలా చేసినవి ఒక ప్లేట్ లో వేసుకోవాలి। అక్కడక్కడ ఒకటి ఉన్నా కూడా మనము చేతి వెళ్ళతోటి చాలా ఈజీగా వచ్చేస్తాయండి। చూడండి, ఎండ్లో పెట్టడం వల్ల నూనె కలిపి ఎండ్లో పెట్టడం వల్ల చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి। ఇలా చేసిన వెల్లుల్లిపాయల్ని పొట్టుని సెపరేట్ చేసి ఒక గాజు చేసాలో వేసుకుని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిజ్ లో ఒక నెలల పాటు స్టోరేజ్ చేసుకోవచ్చుండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।